భగవద్గీతా సర్వ మానవాళి కోసం. షష్ఠోధ్యాయః సుఖమత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న యోగి నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు. ఆనందము కోసం అన్వేషణ అనేది ఆత్మకున్న అంతర్గత సహజ స్వభావం. మనము ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు అంశలము అన్న వాస్తవం నుండి ఇది జనించింది. ఈ విషయం ధృవీకరించడానికి 5.21 శ్లోకంలో ఎన్నో వేదశాస్త్రాల నుండి వాక్యాలను పేర్కొనడం జరిగింది. భగవంతుని అనంతమైన ఆనంద స్వరూపంగా పేర్కొంటూ ఇంకా కొన్ని వాక్యాలను ఇక్కడ చూడండి. భగవంతుడు స్వయంగా ఆనందమే. జీవాత్మ ఆయనను పొందగానే ఆనందమయం అయిపోతుంది. యథార్థమైన ఆనంద స్వరూపమే భగవంతుడు. సత్య జ్ఞానానంతానంద మైత్రైక రసమూర్తయ. నిత్యత్వము, జ్ఞానము, ఆనందముల సమ్మేళనముతో భగవంతుని దివ్య మంగళ స్వరూపము తయారు చెయ్యబడినది. ఆనంద సింధువు అయిన భగవంతుడు నీయందే స్థితుడై ఉన్నాడు. ఆయనను తెలుసుకోకుండా నీ యొక్క ఆనందం కోసం ఉన్న దాహం ఎలా తీరుతుంది? మనము పరిపూర్ణ ఆనందం కోసం ఎన్నో యుగాల నుండి అన్వేషిస్తున్నాము, మరియు మనం చేసే ప్రతి పని ఆ ఆనందం కోసమే. కానీ భౌతిక సుఖాలనిచ్చే వస్తు విషయముల నుండి మనస్సు, ఇంద్రియములు కేవలం నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబ నీడను మాత్రమే అనుభవిస్తాయి. ఇంద్రియ ఇష్టసిద్ధి అనేది ఆత్మ యొక్క తీవ్ర అభిలాషను తృప్తిపరచలేదు. అనంతమైన భగవంతుని ఆనందం కోసం ఆత్మ పరితపిస్తుంది. మనస్సు భగవంతుని యందే ఏకమై ఉన్నప్పుడు ఆత్మ వర్ణింపశక్యము కాని ఉత్కృష్టమైన ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. వైదిక వాంగ్మయంలో ఈ స్థితినే సమాధి అంటారు. పతంజలి మహర్షి ఇలా పేర్కొన్నాడు, సమాధిలో సాఫల్యం కోసం పరమేశ్వరునికి శరణాగతి చేయుము. సమాధి స్థితిలో సంపూర్ణ తృప్తి మరియు సంతుష్టి అనుభవిస్తూ ఆత్మకు కోరికలు ఇంకేమీ ఉండవు. ఆ ప్రకారం ఒక్క క్షణం కూడా విడిపోకుండా పరమ సత్యమునందే దృఢముగా స్థితమై ఉండును.